లోక్సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన ప్రచార వ్యూహంపై బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు ముమ్మర కసరత్తు చేస్తున్నారు. ప్రతి లోక్సభ నియోజకవర్గ పరిధిలో 2 లేదా 3 ఎన్నికల ప్రచార సభలు నిర్వహించాలని తొలుత భావించారు. గతేడాది అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా 97 బహిరంగ సభల్లో కేసీఆర్ ప్రసంగించారు. కానీ తాజాగా బహిరంగ సభలకు బదులు రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్ర నిర్వహిస్తే ఎలా ఉంటుందనే కోణంలో సాధ్యాసాధ్యాలపై ముఖ్య నేతలతో చర్చిస్తున్నారు. రాష్ట్రంలోని అన్ని లోక్సభ సెగ్మెంట్లలో విస్తృత స్థాయిలో ప్రచారం నిర్వహించేందుకు బస్సు యాత్ర దోహదపడుతుందని భావిస్తున్నారు. వేసవి తీవ్రతలో జన సమీకరణ కష్టమవుతుందనే ఉద్దేశంతో బస్సు యాత్ర చేస్తేనే మంచిదనే అభిప్రాయానికి ఇప్పటికే కేసీఆర్ వచ్చినట్లు తెలుస్తుంది. ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ చేస్తున్న బస్సు యాత్ర తీరుతెన్నులను పరిశీలించిన కేసీఆర్ ఇక్కడ కూడా అదే రీతిలో ప్రచారం చేయాలనే ఉద్దేశంతో ఉన్నట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో బస్సు యాత్ర ద్వారా సుమారు 100 అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో మినీ మీటింగులు లక్ష్యంగా వీలైనన్ని మండలాలను కవర్ చేసేలా ప్రచారానికి రూట్ మ్యాప్ షెడ్యూళ్లపై కసరత్తు కొలిక్కి వచ్చినట్లు సమాచారం. ఈ నెల 15వ తర్వాత మెదక్ లేదా ఆదిలాబాద్ నుంచి యాత్ర ప్రారంభమయ్యేలా అవకాశాలున్నాయని చెబుతున్నారు. 4 నెలల క్రితం ప్రమాదానికి గురైన కేసీఆర్ ఇంకా ఊతకర్ర సాయంతోనే నడుస్తుండటంతో బస్సు యాత్ర ఎంతవరకు సాధ్యమనే చర్చ జరుగుతున్నట్టు తెలుస్తుంది. మరోవైపు ఇటీవల ఉమ్మడి వరంగల్, నల్గొండ, కరీంనగర్ జిల్లాల్లో కేసీఆర్ చేసిన పొలం బాట సందర్భంగా భద్రతాపరమైన సమస్యలు తలెత్తినట్లు పార్టీ వర్గాలు గుర్తించాయి. పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చి తోపులాటకు దిగుతుండటంతో వారిని నియంత్రించడం కష్టమవుతుందని సెక్యూరిటీ విభాగం కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్లడంతో ఈ అంశాన్ని కూడా పరిశీలించినట్లు సమాచారం. ఇక కేసీఆర్ బస్సు యాత్రకు ముందు గతంలో నిర్ణయించిన మేరకు ఈ నెల 13న చేవెళ్లలో బహిరంగ సభ నిర్వహించాలని, ఈ సభతోనే ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించాలని బీఆర్ఎస్ నిర్ణయించింది. ఇప్పటికే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటి రామారావు, మాజీ మంత్రి హరీష్ రావు, లోక్సభ అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా పార్టీ కేడర్ ముఖ్య నేతలతో జరుగుతున్న సన్నాహక సమన్వయ భేటీల్లో విస్తృతంగా పాల్గొంటున్నారు. క్షేత్రస్థాయిలో చేయాల్సిన ప్రచారం, అజెండా తదితరులపై దిశానిర్దేశం చేస్తున్నారు.